जयशंकर भूपालपल्ली जिला केंद्रంలో చెల్లింపులు గణాంకాల అధికారి హల్చల్ చేస్తున్నారు. బిల్లుల క్లియరెన్స్ కోసం ఆఫీస్ కు వెళ్ళిన మిషన్ భగీరథ కాంట్రాక్టర్లపై దురుసుగా ప్రవర్తిస్తున్నాడు అతను. కాగా తోటి మహిళా ఉద్యోగంతో కూడా అమర్యాదగా ప్రవర్తించారని వారు ఆరోపించారు. గత 3 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న బిల్లుల కోసం వెళ్ళామని తమపై దురుసుగా ప్రవర్తించిన ఏపీఓ ఫణిభూషణ్ కశ్యపపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మరి దీనికి నిరసనగా ఏపీఓ కార్యాలయం ముందు ఆందోళన బాటపట్టారు. పోలీస్ స్టేషన్ లో ఏపీఓ పై కాంట్రాక్టర్లు ఫిర్యాదు చేశారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో ఎంపీ భరత్ పర్యటించారు. త్వరలో నన్నయ్య యూనివర్సిటీలో ఖేలో ఇండియా నిధులతో ఇండోర్ స్టేడియం అథ్లెటిక్ సింథటిక్ ట్రాక్ ను త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. మరి వచ్చే ఏడాది ఇక్కడ నుంచే అంతర్జాతీయ క్రీడా పోటీలు నిర్వహించేలా కృషి చేస్తామని తెలిపారు. నన్నయ్య యూనివర్సిటీకి అనుబంధంగా ప్రస్తుతం 550 కాలేజీలు ఉన్నాయని వెల్లడించారు. క్రీడలను నామమాత్రంగా కాకుండా ఒక ప్రొఫెసివ్ కింద విద్యార్థులు తీసుకోవాలని ఎంపీ ఈ సందర్భంగా సూచించారు. Start all the development and redone.